గురుగారు నమశివాయ అనే పంచాక్షరి మంత్రంలో ఒక్కో అక్షరానికి ప్రత్యేక అర్థం ఉందని చెప్తూ ఉంటారు. ఈ అక్షరాలు దేనికి సంకేతాలు? పంచాక్షరి మహామంత్రం పాంచభౌతికమైన ప్రపంచానికి ప్రతీక. ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః అనే శ్లోక సంచయనంలో మనం గమనించినట్లయితే, నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ, నకారాయ, మహాదేవం మహాత్మానం, ఈ శ్లోకంలో మహాదేవుడిగా శివం శాంతం జగన్నాథం, శాంతరూపుడిగా వాహనం వృషభోయస్య, వృషభ సంబంధితమైనటువంటి వాహనము లాంఛనాలు కలవాడిగా యత్ర అన్న పేరిట ఆ స్వామిని అంతటా ఉండేవాడుగా ఈ పంచాక్షరి మహామంత్రం సూచిస్తుంది. స్వామికి ఐదు పేర్లు, ఐదు ముఖాలు పురాణ ప్రపంచం అభివర్ణించి ఉన్నది. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అనే ఐదు పేర్లతో పరమశివుడు పరమానంద భరితుడై పరమదయాళువుగా మన సంకల్పాలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ఉంటాడు. పృథివీ ఆపస్తేజవాయురాకాశాత్, ఈ ప్రపంచము ప్రధానంగా ఐదింటి చేత నిర్మితమై ఉన్నది. భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము. భూమి నుంచి ఆకాశం ఈ వైపులో ఒకదానిని మరి ఒకటి పెంపొందింపజేసేది కాగా, ఒకదానిని మరి ఒకటి అంతం చేసేటటువంటి లక్షణాలతో కూడా ఈ ఐదు ఉన్నాయి. జ్వాజ్వల్యమానంగా అగ్ని ఉద్దీపనం చెందాలి, వాయువుతోడు కావాలి. ఆ వాయువు పెరిగి పెద్దనైతే ఈ అగ్నిహోత్రుడు చల్లారిపోతాడు. అలాగే వాయువు విస్తరించాలి, ఆకాశం కావాలి. ఆకాశం ఉనికిని నిరూపించే నిమిత్తమై వాయువు తప్పనిసరి. ఈ విధమైనటువంటి ఈ భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము అనే ఐదింటికి పంచతన్మాత్రలు, మనలో స్పందించే ఐదు గుణములు, ఇంద్రియములు ప్రతీకలుగా మనం గ్రహిస్తాం. ఈ పంచతన్మాత్రలకు, పంచభూతములకు ప్రతీక పంచాక్షర మహామంత్రం నమశివాయ. అన్నింటికల్లా కూడా శ్రేష్టమైన పరమమంత్రం మహామంత్రం ఓం నమశివాయ. ఈ మంత్రం జపం చేయడానికి ప్రత్యేకమైన నియమాలు, సాధనలు ఏమీ అవసరం లేదు. ప్రయాణం చేస్తూ వాహనాలపైన దూర తీరాలు ప్రయాణం చేసే సమయంలో కూడా అలవోకగా అలా మనస్సులో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ ఉంటే కూడా శివానుగ్రహం మనకు సంపూర్ణంగా లభిస్తుంది. ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఎలాంటి పరిస్థితులలోనైనా ఓం నమ శివాయ అని మనం అనుకున్నట్లయితే ఏ ఇబ్బంది కలగదు. ఎవరైనా ఎక్కడైనా హఠాత్తుగా నిష్క్రమించే సమయంలో ఓం నమ శివాయ అన్నాడా, ఇక అతడు లేచి వెళ్ళిపోతున్నాడు అని అర్థం అంటారు పెద్దలు. అలాగే ఇక చాలు ఓం నమ శివాయ అనడం కూడా పెద్దలు అంటూ ఉంటారు. వేళాకోళంగా చెప్పినా కూడా చెప్పే విషయం అలా సాగిపోతూ గంగవల్లి ప్రవాహంగా వెళ్ళిపోతూ ఉంటే కూడా ఏమంటారంటే ఓం నమ శివాయ అంటారు. ఇది ఓం నమ శివాయ.